అన్ని మంచి పనులు నెరవేరాలంటే తప్పకుండా మేడ్చల్ జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనకు 33 జిల్లాలు వచ్చినాయి. ఒకప్పుడు ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం చేయాలంటే నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మీరు పట్టణ ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, జిల్లాలో గ్రామాలు కూడా ఉన్నవి. రైతు వేదికలు ఏర్పాటు చేయాలంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ భూమిని ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసినాం. ఒక్కొక్క క్లస్టర్కు ఒక వ్యవసాయ అధికారిని నియమించినాం. ఆ తర్వాత నేను చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు చెప్పి 2,601 క్లస్టర్లు అయినాయి రాష్ట్రంలో. కాబట్టి వాటికి అన్నిటికీ కూడా పేరుకే రైతులు కానీ కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక వేదిక లేదు. రైతు వేదికలు నిర్మించిద్దామని చెప్తే నిజంగా నేను కూడా గతంలో అనేక పదవులు చేసినాను. గత 40-50 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్నాను. ఎమ్మెల్యేగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా చాలా పదవులు చేసినాం. పరిపాలనలో భాగస్వామిగా ఉన్నాను. 2,601 స్థలాలు వెతకటమే కాదు, భవనాలు కూడా నిర్మించాలంటే కేవలం 6-7 నెలల టైంలో మొత్తం భవనాలు నిర్మించడం జరిగింది. ఈ మాట నేను ఎందుకు మనవి చేస్తా ఉన్నా అంటే పరిపాలన వికేంద్రీకరణ జరిగింది కాబట్టి, అధికారులకు విషయాలు వితిన్ ద రీచ్లోకి వచ్చినాయి కాబట్టి అంత సులభంగా ఇన్ని భవనాలు మనం కట్టుకోగలిగినాం. అట్లాగే ఈ మధ్య మీ అందరి అనుభవంలో ఉంది, అది పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయమని చెప్తే ఇప్పటికే దాదాపు 11,000 పైచిలు క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు అయిపోతూ ఉన్నాయి. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో మనం తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు చాలా చకచక ఊహించినంత వేగంగా అందుతూ ఉన్నాయి. ఇంకా అనేక విషయాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు వికలాంగులకో, వృద్ధులకో, వితంతువులకో, ఒంటరి మహిళలకో ఇచ్చేటువంటి పెన్షన్లు అద్భుతంగా ఈరోజు ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, దళారీల ప్రమేయం లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చాలా చక్కగా టంచన్గా వాళ్ళకు బ్యాంకుల ద్వారా అందుతూ ఉన్నాయి. అట్లాగే మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మన రాష్ట్రంలో 36 లక్షల పెన్షన్స్ ఆల్రెడీ ఉన్నవి. మరొక 10 లక్షల పెన్షన్లు కూడా నిన్న 15 ఆగస్టు నుంచే పంచుతూ ఉన్నాం. కరోనా వల్ల కొంచెం ఆలస్యమైంది, 57 సంవత్సరాల వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. కరోనా వచ్చి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి తికమకైన పరిస్థితులలో కొద్ది ఆలస్యమైంది, అయినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వాళ్ళకు కూడా ఇస్తే మొత్తం 46 లక్షలు పెన్షన్లకు చేరుకుంటూ ఉన్నాయి. ఈ 46 లక్షలకు కూడా మంచి అందమైనటువంటి కొత్త కార్డు, ఎలక్ట్రానిక్ బార్ కోడ్తోని కార్డు అందిస్తూ ఉన్నారు. అంటే పాతవి కొత్తవి గౌరవ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను మనవి చేస్తూ ఉన్నా, మొత్తం 46 లక్షల కొత్త కార్డులు మళ్ళీ అందరికీ పంపిణీ చేస్తారు. రాబోయే వారం 10 రోజులలో అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీ వాళ్ళ వాళ్ళ వార్డులలో, బస్తీలలో, గ్రామీణ ప్రాంతాలైతే అన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలే స్వయంగా వచ్చి వాళ్ళే ఆ కార్డులన్నీ పంపిణీ చేస్తారు. అందులో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు తగిన చొరవ తీసుకోవాలని చెప్పి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లు కూడా చొరవ తీసుకోవాలని సందర్భంగా అవన్నీ కూడా ప్రజలకు చకచక అందే ఏర్పాటు వారం 10 రోజుల్లో చేయాలని మీ అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. అనేకమైన మంచి పనులు మనం చేసుకున్నాం. మీ అందరికి తెలుసు గతంలో కరెంటు ఉండేది కాదు రాష్ట్రంలో. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఎన్ని బావుల కాడ ఎన్ని మోటార్లు కాలిపోతాయో తెలియదు. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయో తెలియదు. ఈవెన్ పరిశ్రమలకు కూడా హాలిడేలు ఇస్తే కరెంటు సరిగ్గా రాకపోతే పరిశ్రమల వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే సన్నివేశాలు కూడా మనం చూసినాం. హైదరాబాద్ నగరంలో కూడా చాలా సందర్భాల్లో కరెంటు లేకుండా ప్రజలు బాధలు పడ్డారు మనం చూసినాం. ఈరోజు ఆ విధంగా లేదు. ఈరోజు చాలా అద్భుతంగా, గొప్పగా, చాలా చక్కగా 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంది. మీ అందరి సాక్షిగా మీ అందరికి తెలుసు గతంలో ప్రతి ఇంట్లో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు ఉండేటి. ఆ దుకాణాలన్నీ దివాలెత్తిపోయినాయి. మోటార్ వైండింగ్ షాపులు కూడా దివాలెత్తిపోయినాయి. ఈరోజు 24 గంటలు ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాలకు కూడా చాలా ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ శక్తిని ఈ భారతదేశంలో 24 అవర్స్
సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని నేను మీకు మరో చేస్తా ఉన్నాను.